करते हैं उसको ना भाई करते हैं చాలా సాడ్ గా అండ్ అలానే మన ఐరియా కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు వాళ్ళకి అప్ప చెప్పడానికి అయితే వెళ్తున్నాము సుచిత్రకి, ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఏదో ఎవరో ఏజెంట్ ఉన్నారంట, ఆర్టీఓ ఏజెంట్. సో డాక్యుమెంటేషన్ అంతా ప్రతి ఒక్కటి అక్కడే కంప్లీట్ చేసుకుందాం అంటున్నారు. అండ్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇదే మన లాస్ట్ రైడ్ అండ్ అలానే మన లాస్ట్ లాగ్ అనమాట ఐరియా మీద. ఇప్పుడైతే వాషింగ్ అయితే పంపించినాను, మా ఫ్రెండ్ అయితే తీసుకెళ్ళినాడు అనమాట. అండ్ చలో గైస్, ఆ వాషింగ్ దగ్గరికి వెళ్ళేసి మీకు గోప్రో యాంగిల్ అయితే మాట్లాడతాం మీతో ప్రతి ఒక్కటి, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. అలా చాలా చాలా సేపటి నుంచి మన కోసం వెయిట్ చేస్తారు. ఎస్, మన బండి అయితే ఫైనల్ గా వాషింగ్ అండ్ అలానే పాలిషింగ్ కూడా అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే మన బండిని తీసుకుపోయి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడమే. వంశీ ఆడు రాగానే తీసుకొచ్చి ఇక్కడ మొత్తం వాషింగ్ చేయించండి, నేను ఎడిటింగ్ చేస్తా కూర్చున్నాను అనమాట బండి. ఈ పాలిష్ ఓకేనా? మంచిదేనా అది? సరే సరే, అదే అంటున్నా మళ్ళా. అజీబ్ చూస్తున్నారా నన్ను ఇక్కడ బ్లాగ్ తీస్తుండే, గమ్మత్ గమ్మత్ చూస్తారు. ఇద్దరు యూట్యూబర్లు ఏంది ఇక్కడ ఉన్నారు అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడైతే బండిని తీసుకుపోయి సుచిత్ర దగ్గర ఇవ్వాలి. ఈ ట్రాఫిక్ లో బండి సుచిత్ర వారికి వెళ్ళేసి ఈజీగా ఎంత టైం పడుతుందిరా? పక్క హాఫ్ అన్ అవర్ పడుతుంది. యాక్చువల్లీ ఏంటంటే ఇంత నీట్ ఎందుకు చేపిస్తున్నామంటే, ఇప్పుడు బండి మన దగ్గరికి వెళ్ళి ఎట్లా వచ్చిందో అట్లా వేయడమే మన బాధ్యత. సో అందుకే కడిగిపించి అంతా చేపిస్తున్నాం అనమాట. ఏంటంటే చాలా మంది ఎట్లా అంటే ఎట్లుందో అట్లా ఇచ్చేస్తారు. సో నా దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు నీట్ చేయడం నా బాధ్యత కాబట్టి ఇస్తున్నాం. ఏమైంది రా, నేను అడుగుతున్నారా? పైసలు ఎవడిచ్చిండు? నేను అన్నాను తుడుద్దాం రా అని. అంటే ఎక్కువ మట్టేం లేదు, తుడుద్దాం రా అంటే వీడు అన్నాడు. కొంచెం మట్టి ఉందిరా, సో గడిపిద్దాం రా అంటే సో ఇంకా గడిపిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు బండి వేరే లెవెల్లోకి కొడుతుంది. సో ఇంకా మన లాస్ట్ రైడ్ రా దీనిపైన. ఎక్కువ ఫియర్ విన్ అయ్యే మిస్ ఇయర్ కాలు ఇప్పుడు వీలు వేసుకుని వెళ్ళిపోతే అందరు పిచ్చలు అయిపోవాలి. ఎక్కరా డాడీ, ఇది కాదురా జీన్ హండ్రెడ్ కొన్నాక చెప్తారని పని. ఇది కాదు జీన్ హండ్రెడ్ కొన్నాక చెప్తా. జీన్ హండ్రెడ్ కొన్నాక చెప్తా నీ పని. అయ్యా ఉట్టిన అయిపోతుంది తెలియదు, గ్యాప్ లా కదా వేస్ట్ చేయడు. సిగ్నల్ పడ్డ తర్వాత కూడా వస్తారు రా నాయన, ఇక్కడ హైలైట్ ఏ మళ్ళా ఈ ఫీల్ దొరకదురా ఇంకా మనకి, వెళ్ళిపోతుంది కదా. సో ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాం. యూటర్న్ తీసుకోవాలా? వామ్మో, ఇందాక ఒక ఆంటీ లెగ్ బ్రేక్ వేస్తుంది వేరే లెవెల్. అప్పుడు కెమెరా ఆన్ లేదులే, కానీ కెమెరా ఆన్ ఉంటే మాత్రం ఇట కెమెరా ఆన్ ఉంటే మాత్రం వేరే లెవెల్ ఉంటుండేరా. ఇగో డెకెత్లాన్ ఇక్కడనే ఇక్కడ ఉన్నాడంట. అదేంది ఫోన్ చేసి టికెట్లో ఉన్నాడు అని చెప్పి.
బండి రూట్ పెట్టకుండా ఏదో రూట్ పెట్టినావు కదరా నీ పోలీస్ అక్క సో హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ ఎపిసోడ్ అండ్ ఈ రోజు ఎపిసోడ్ వచ్చేసి ఏంటంటే మన లాస్ట్ డే అన్నమాట మన ఏరియా మన దగ్గర అండ్ ఇప్పుడైతే మొత్తం అంతా ప్రిపేర్ అయితే చేసి పెట్టినాము ఇచ్చేయడానికి చూడొచ్చు విత్ టాప్ బాక్స్ అండ్ మొత్తం సెట్ రెడీ అన్నమాట చెప్తున్నా కదా గైస్ లిటరల్లీ వెళ్తుంటే నాకు ఎట్లనో అనిపిస్తుంది చాలా పెయిన్ అనిపిస్తుంది ఇవ్వబుద్ధి అయితే లేదు సో నేను ఇప్పుడే ఒక టెక్స్ట్ పోల్ అయితే పెట్టినాను మన వైటీలో సో నాకు అనిపిస్తుంది ఏంటంటే వద్దు డీల్ క్యాన్సిల్ చేసేద్దాం అనిపిస్తుంది మళ్ళీ ఇంకో సైడ్ అనిపిస్తుంది వాళ్ళని అట్లా చేయొద్దు వాళ్ళని నమ్మి వచ్చినారు మన కోసము మన ఎక్కడి నుంచో వచ్చినారు సో మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఇవ్వద్దు అని అనిపిస్తుంది కానీ చెప్తున్నా కదా గాయస్ లిటరల్లీ దీన్ని వదులుకోవాలంటే నాకు ఎట్లనో ఉంది ఒక నా బాడీలో పార్ట్ తీసేస్తున్నట్టుంది అంత పెయిన్ అవుతుంది నాకైతే నాకు ఏం చేయాలి ఏం అర్థమవుతలేదు ఇంట్లో వాళ్ళని అడిగినా కానీ కరెక్ట్ సజెషన్ ఇస్తలేదు ఏంటంటే నీ ఇష్టం నువ్వు వాడుకునేది ఉంచుకుంటే అంటే నువ్వు కరెక్ట్ ప్రాపర్గా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే ఉంచుకో లేకపోతే సెల్ చేసేసి అది బెటర్ ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళైనా అది మంచిగా యూటిలైజ్ అవుతుంది అది ఆబ్జెక్ట్ అట్లనే పెట్టేస్తే అది పాడైపోతుంది సో దాన్ని వాడాలి అని అంటున్నారు సో వాళ్ళ అన్నది కూడా కరెక్టే కదా గాయస్ వాళ్ళ మాట కూడా వినాలా సో చూడండి ఒకసారి ఎంత ఎట్లా అనిపిస్తుందో ఇంకా ఈ ఈ సెటప్ని మనం మిస్ అయిపోతాము వాళ్ళు ఏపీ నుంచి వచ్చినారనమాట యాక్చువల్లీ నిన్నే జరిగిపోవాలి డీల్ ఏమైందంటే నిన్న అమావాస్య అనమాట సో ట్రాన్సాక్షన్ జరగద్దు అది ఇది అని నమ్ముతాను అనమాట సో నేను కూడా నమ్ముతాను సో రేపు పెట్టుకోవద్దు ఈరోజు పెట్టుకుందాం అనుకుంటున్నాము సో నిన్న యాక్చువల్లీ వెళ్ళినాము ఎక్కడి వరకు డెకత్లాన్ వరకు వెళ్ళిపోయినాము డెకత్లాన్లో మాది ఉండే లైక్ ట్రాన్సాక్షన్ అక్కడ అనుకున్నాము సో అక్కడ జరగలేదన్నమాట అన్ఫార్చునేట్లీ అండ్ హీరోన్ అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ అయితే వెళ్తున్నాము ఎందుకంటే జూబ్లీ హిల్స్లో నాకు కూడా చిన్న వర్క్ ఉంది సో అక్కడనే బండి ఇచ్చేసి మేము మళ్ళీ క్యాబ్ అన్న దేనికన్నా వచ్చేస్తాము అండ్ నేను మా వంశీయాడ అయితే వెళ్తున్నాము కానీ చెప్తున్నా కదా ఇది మాత్రం మేము వెళ్తుంటే చెప్తున్నా నాకు మెయిన్గా పేరు వచ్చింది ఏంటంటే ఎక్కడికి పోయా గుర్తుపట్టేది బండితోనే మనకి బిఎండబ్ల్యూ అండ్ అలానే చెప్తున్నా రోడ్ అట్రాక్షన్ మాత్రం వేరే లెవెల్ నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ రోడ్ అట్రాక్షన్ మాత్రము ఎట్లా అండి కాలనీ ప్రెసిడెంట్ వచ్చి అడుగుతాడు మమ్మల్ని ఒక్క రోడ్ మీద 100 కి 80% మెంబర్స్ అడుగుతారు అట్లాంటి రోడ్ అట్రాక్షన్ నాకు ఎట్లనో ఉందిరా ఒకటి వస్తే ఒకటి పోవాల్సిందే పోదా చలో గాయస్ మిమ్మల్ని గోప్రాంగిల్ అయితే మీట్ అవుతాను ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది వాళ్ళు మన కోసం చాలా వెయిట్ చేస్తున్నారు ఇంకా వెయిట్ చేయడం ఇష్టం లేదు ఇవా వెళ్తుంటే ఎట్లానో అనిపిస్తుంది రా చెప్దాం పా ఏ పారాబాయ్ వద్దనే చెప్దాం పా పోయి దగ్గర ఉండే అంటే ఫోన్లో మాట్లాడకంటే ఫోన్లో చెప్పకంటే పోయి చెప్పేద్దాం పా అయ్యానన్న సారీ అన్న ఏమనుకోకండి అది అని అన్న మీద ఫోకస్ చేసుకోండి అన్న మీద వేసుకోవాలి కెమెరా ఇవి కౌంట్ చేయాలి కదా ఇప్పుడు అవును అక్కడ చేసుకోండి అక్కడ చేసుకోండి
అక్క నువ్వు నాకు రేపు 4000 ఇవ్వాలి బ్యాలెన్స్ ఇస్తా అని చెప్పు పక్కా సో గైస్ ఫైనల్లీ అయితే మన బైక్ అయితే వెళ్ళిపోతుంది అండ్ మన ఉన్న వాళ్ళు ఖుషి మనం కూడా ఖుషి అందరం ఖుషి ఇంకా చలో మేబీ పాసిబిలిటీ రైడ్ లో కలవచ్చు లేకపోతే లైటింగ్ ఎప్పుడో ఒకసారి ఇంకా పక్కా జాగ్రత్తగా చూసుకోన్న బైక్ పక్కా మన బైక్ ఆల్మోస్ట్ ఎక్కడన్నా లేకపోతే ఏపీ కన్నా వెళ్ళిపోతుందంట అండ్ సో జాగ్రత్తరా సరే నా పట్టుకుంటారు హెల్మెట్ పెట్టుకో ఓకేనా సో గైస్ ఇక గుడ్ బై ఎపిసోడ్ మన బైక్ కి అండ్ మళ్ళా ఇంకొక బైక్ తోనే కలుస్తాం ఫైనల్లీ అయితే ఎట్లా అనిపిస్తుందా ఇక్కడ ఏదో బరువు బరువుగా అనిపిస్తుంది కదా మొత్తం తిరిగినాం కదా ఏ లైఫ్ అనేది మూవ్ అని అలయించబడి అయిపోయింది డీల్ కూడా క్లోజ్ అయిపోయింది చలో నెక్స్ట్ బైక్ తోనే అయితే కలుస్తాం ఇప్పుడైతే ఆటో అయితే వస్తుందన్నమాట నేను బైక్ తీసుకుందాం అనుకున్నాం కానీ మళ్ళీ ఎందుకులే అన్నట్టు ఆటోకి వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఆల్రెడీ బాగా సిట్ చేసి ట్రాఫిక్ పోలీసు సో గైస్ ఫైనల్లీ అయితే ఇంటికి కూడా రీచ్ అయిపోయినాం అనమాట ట్రాఫిక్ లో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉండే సో ఇంటికి వచ్చేసరికి ఈ టైం అయింది అండ్ ఆటోలో అయితే వచ్చేసాను మన ప్లేస్ కూడా ఖాళీ అయిపోయింది అండ్ మన బైక్ కూడా వెళ్ళిపోయింది అనమాట ఎట్లా అనిపిస్తుంది పర్లేదు ఆ ప్లేస్ లో ఇంకొక బైక్ నైతే ఫిల్ చేద్దాం తొందరలోనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే నాకు నేనే ధైర్యం చెప్పుకుంటున్నా అనమాట పర్లేదు వెళ్ళిపోని పర్లేదు వెళ్ళిపోని అని పొద్దునకి వెళ్ళి అమ్మల్లో వద్దా అమ్మల్లో వద్దా అమ్మల్లో వద్దా అన్న సిచ్యువేషన్ లో అండ్ ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇచ్చేద్దాం అనుకున్నా గానీ వీడియో చాలా లెంతీ అయిపోతుంది సో మనం కొత్త ఛానల్ స్టార్ట్ చేసినాం కదా ఆ ఛానల్లో నేనైతే మొత్తం దీని గురించి ప్రతి ఒక్కటి డీటెయిల్స్ ఎంత ప్రైస్ కమ్మినాను ఎవరికి కమ్మినాను ఏ స్టేట్కి వెళ్తుంది అండ్ ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఆ ఛానల్లో అయితే పెడతాను సో వీడియో మేబీ ఈ రోజు రావచ్చు లేకపోతే రేపు రావచ్చు సో ఆ ఛానల్లో అయితే మీరైతే చెక్అవుట్ చేయండి లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ గైస్ అండ్ మీట్ ఇన్ ద నెక్స్ట్ లో గైస్ బై